श्री सत्यसाई जिला मल्लापल्ली तेजस्विनी घटना क्रूरमैंदि प्रभुत्व उद्योगी कूतुरिनि सैतं मानव मृगं काटेसिंदि राष्ट्रंलो 1000 रोजुल्लो 850 केसुलु घोरं मल्लापल्ली घटनपै मंडिपड्ड पेनुगोंड माजी एम्मेल्ये टीडीपी जिला अध्यक्षुडु बीके पार्थसारथि तेजस्विनि कुटुंबानिकि 25 लक्षल एक्स्ग्रेशिया प्रभुत्वं प्रकटिंचालि गोरंट्ल मंडलम मल्लापल्लिकि चेंदिनटुवंटि तेजस्विनी मरणं चाला दारुणमैनदि चाला दौर्भाग्यमैनदि ముఖ్యంగా ఈ సంఘటనని తీవ్రంగా కలిసివేస్తా ఉంది అందుకోసమే తీవ్రంగా ఖండించడం జరుగుతోంది ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ రాష్ట్రంలో అరాచకమైనటువంటి పాలన కొనసాగుతూ ఉంది ఈ రాష్ట్రానికి చెందినటువంటి హోమ్ మినిస్టర్స్ గా చరిత గారైతేనేమి వనిత గారి ఇద్దరు కూడా పనిచేస్తా ఉన్నారు అయినా ఈ రాష్ట్రంలో యథేచ్ఛగా ఇది చూసినట్లయితే దాదాపుగా 1000 రోజుల పాలనలో 850 చిలుకు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి ఏది ఏమైనా దీన్ని అందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ప్రజాస్వామ్యవాదులంతా కూడా అదే విధంగా ఇలాంటి సంఘటనలు జరగకుండా భవిష్యత్తులో కఠినమైనటువంటి చర్యలు పోలీసులు గాని అదే విధంగా సంఘాలు గాని అందరూ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా ఈనాడు జగన్ మోహన్ రెడ్డి పాలన అంటే ఒక అసమర్థ పాలన సమర్థత లేనటువంటి పాలన ఉంది కాబట్టి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఏది ఏమైనా ఈ రోజు గోపి గారు వాళ్ళ తండ్రి అయినటువంటి గోపి గారు హెల్త్ సూపర్వైజర్ గారు ఆరోపిస్తున్నట్టుగా దాదాపుగా అక్కడ జరిగినటువంటి సంఘటన బట్టి ఒక గ్యాంగ్ రేప్ చేశారు మా కూతురని చెప్పారు కాబట్టి దీని మీద పోలీసులు గాని అదే విధంగా డాక్టర్స్ కూడా చందంగా ఎంక్వైరీ చేసి దీనికి తగినటువంటి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా ఎక్స్గ్రేషియా కూడా ప్రభుత్వం కూడా 25 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది।